ఎస్, కర్కాటరాశి వాళ్ళు అంటే క్యాన్సర్, ఇలా అందరూ చూస్తే ఈ నెల చాలా బాగుంది. ఈ నెలలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. అన్నింటిలోనే మీద విజయం, ఆదాయం చాలా బాగుంది, సరైన సమయానికి ధనం చేతికి అందడం, నూతన వస్తు వస్త్ర ప్రాప్తి, వాహన లాభం, పాత మిత్రులు కలుసుకుంటారు, బంధుమిత్రులతో కలిసి విందులు వినాదాలు, కుటుంబ సౌఖ్యం, కుటుంబాలు అందరూ మీకు అనుకూలంగా ఉంటారు, ప్రయాణ సౌఖ్యం, ఆనందమైన జీవనం ఉంటుంది. ప్రయాణంలో మీకు కోరుకున్న బండి కోరుకున్న విధంగా ట్రావెల్ చేసే అవకాశం వస్తుంది. సంతోషకరమైన జీవితం, కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది. నెల ఎండింగ్ చిన్నది ఎక్కడో కొన్ని పనులు ఆకస్మికంగా నిలిచిపోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లైట్గా దానివల్ల దాని నష్టం కొద్దిగా ఉండొచ్చు, పెద్దగా ఇంకా చూసుకొని చెప్పండి. అనుకూలమైన రోజులు ఏంటంటే 1వ తారీఖు కానీ, 6వ తారీఖు కానీ, 12 కానీ, 14 కానీ, 21 కానీ, 24 కానీ, 28 కానీ. మరి ప్రతికూలమైన రోజులు ఏంటంటే 3వ రోజు 3వ తారీఖు కానీ, 8వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ, 19 కానీ, 26 కానీ, 30. సో గైస్, నేను అనేది ఏంటంటే ఏదేమైనప్పటికీ నవగ్రహాలు పూజ చేసుకున్న వల్ల కొంత గ్రహస్థితి బాగుంటుంది. నవగ్రహాలు పూజ చేసుకోమని నేను కోరుతాను. థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.